జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని అంటూ నేను నీకు అవసరం అది నేను ఏ పార్టీలో ఉంటే ఏముంది అలా దూపితే నీకేం చేసేది అంటాడు నువ్వు సంగారెడ్డి పోయినప్పుడు నీ రాజకీయ పార్టీగా మేమేదన్నా మాకు అవకాశం ఇవ్వండి మేమేదన్నా మాకు అవకాశం ఇస్తే మేము ఈ పథకాలు చేస్తాము ఆ పథకాలు చేస్తాం అన్నారు కానీ జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని నువ్వు అడిగితే తెలియదా రాష్ట్రంలో అందరు తెలుసు తెలుగులో తెలుగుదేటలు అందరు కూడా తెలుసు జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో నుంచి బీజేపీ లో పోయిండు సారీ కాంగ్రెస్ లోకి వచ్చిండు పదేళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళా బీజేపీ లో పోయిండు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు మళ్ళా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిండు కథ అంతా తెలిసిందే కదా అందరికి నా జనాలకు తెలిసినా ఓట్లేస్తున్నారు అచ్చా నేను ఇప్పుడు తప్పలేదు కొంత కొన్ని కామెంట్స్ నేను నేను నాకు ఇంకోటి అనిపిస్తున్నది అసలు వైఎస్ శర్మిల ఎందుకు ఇప్పుడు ఆమె ఇప్పుడు నువ్వేమో విమర్శిస్తున్నావు మమ్మల్ని కాన్షియస్ తిరిగి మా వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అదే ఇప్పుడు మేము నీ వ్యక్తిత్వం అంటే మీ తండ్రి వ్యక్తిత్వాన్ని మేము ఎంత అభిమానించినా మీ రాజశేఖర రెడ్డి గారి కూడా కొంత రాజకీయ కొన్ని అక్కడక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి ఇప్పుడు మేము కూడా ప్రశ్నించాల్సిన అవకాశం ఎందుకు ఇస్తున్నావు మాకు అంటే నువ్వు రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి గారి తిట్టిపి అనికే పనిచేస్తున్నావు అసలు వైఎస్ శర్మిల రాష్ట్రం అంతా తిరిగి ఎవరినంటే వాళ్ళ నోరు మారేసుకుంటే వాళ్ళు నీ తండ్రినే తింటారు మేమంతా మళ్ళీ మీ నాయన అనాల్సి వస్తుంది కదా రాజశేఖర రెడ్డి గారిని నువ్వు మమ్మల్ని గెలుపుడేందుకు మీ నాయన తిట్టించుడేందుకు ఇప్పుడు సపోజ్ నేను కాంగ్రెస్ లో సప్పుడు దాకా పనిచేస్తున్నాను టీఆర్ఎస్ లో నేను సప్పుడు గమ్మున పనిచేసుకుంటున్నా నేను టీఆర్ఎస్ లో పనిచేసుకుంటాను కానీ వెలిసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా మరి అందులో పార్టీలు మా ఏమంటది చేంజ్ అయ్యే పునాది ఆ రోజు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు మరి సంగతి ఆమెకు తెలియదు అది ఇంత రాజకీయం చేస్తున్నది ఊరు తిరుగుతున్న పాదయాత్ర చేస్తుంది అసలు మా నాయన ఏం చేసిండు మా నాయనకి ఏమన్నా ఒకటో రెండో మూడో మైనస్లు ఉన్నాయా మైనస్లు ఉంటే ఆ మైనస్లకు సంబంధించింది మాట్లాడకుంటే ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుందని కూడా ఆలోచన చేసుకోరా వీళ్ళు అసలు నేను బుద్ధిగా పని చేసుకుంటున్నా టీఆర్ఎస్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు నువ్వు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లోకి వస్తావని అడిగాను స్టార్ట్ చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆమెకి ఇప్పుడు ఈ సంగతి తెలియదా ఆ రోజు నాది నేను పోయి పైరో చేయలేదు కదా నా రోజు ఫస్ట్ శీలం ఖరాబ్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి ఇప్పుడు బిడ్డ పోయిన సంగతి చెప్తా నేనేం చేయాలి కదా అంకి అది అరే ఉండాలి అరే జగ్గారెడ్డి అసలు తోడు సంగారెడ్డి పోయినా పోయి మాట్లాడితే ఎట్లుంటది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు ఓకే ఐఐటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు సోనియా గాంధీ సెంట్రల్ శాంక్షన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు సంగారెడ్డికి ఇచ్చారు ఒప్పుకుంటా కానీ ఒక వ్యక్తిత్వం ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని మనం ప్రశ్నించే ముందు మన రాజకీయ వ్యక్తిత్వం ఏముంది అనేది కూడా మీరు ఒకసారి అంచనా చేసుకోవాలి వీళ్ళంతా ఓన్లీ నేను చెప్తున్నా కదా బుద్ధిగా నేను అసలు నాకు పార్టీ చేంజ్ చేయాలని ఆలోచన లేనప్పుడే నాకు ఆలోచన రా అని పిలిచిందే రాజశేఖర రెడ్డి గారు దీని జవాబు చెప్పగలుగుతుందా వైఎస్ శర్మిల నేను పైరవ్ చేసాను ఏమన్నా పోయి సరే అదొకటి అయిపోయింది ఆమె ఎందుకు మరి ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది ఎందుకు ఇప్పుడు చూడండి ఆమె ఆ మాట అందుకు నేను రాజశేఖర అసలు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఈ రాష్ట్రంలో ఎంతమంది అభిమానించాడు అలా నేను ఒక్కడిని కానీ ఈరోజు అనవసరంగా వైఎస్ శర్మిల మాట్లాడి నన్ను రాజశేఖర రెడ్డి గారి ఒక లోపాన్ని నాతోటి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి కారణము ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆలోచన చేయండి ఇది ఇట్లా ఈమె రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు అయ్యా తిప్పించిన నాయన వాళ్ళు అయ్యా తిప్పించుకుంటే తిరిగితే ఇక ఉన్నది ఖరాబ్ అయినట్టే ఆయనకున్న మంచి పేరుని ఆయన అభిమానించడంతోటే ఆమె మమ్మల్ని తిట్టి రాజశేఖర రెడ్డి గారు తిట్టిపిచ్చే ఒక అవకాశం ఎందుకు ఇస్తుంది ఆమె రాంగ్ స్ట్రాటజీ మరి ఆమెకి ఎవరో రాజకీయ గురువు కానీ కొంత ట్రైనింగ్ మంచిగా తీసుకోవాలి అంతే ఇంకేం
అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది అయితే ఉన్నాము, కార్యకర్తలము నాయకులు అందరం ఏడుస్తున్నాం. అసలు ఆ రోజైతే ఎందుకు ఆ ఏడుపు ఆగుతలేదంటే, మన ఇంట్లో అయ్యే చచ్చిపోతా దేశంలో లేదో నేను, కానీ ఆ రోజైతే ఫుల్ ఏడిచాడు. నేను ఎందుకు ఏడుస్తున్నాడు నాకు అర్థమవుతలేదు. కానీ అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఒక పొలిటికల్ అటాచ్మెంట్ బాగా ఏడుస్తున్నాం అందరం. ఏడుస్తూ 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 ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్ అప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో. ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని వదులుస్తారు, ఓదార్స్తారు, పిల్లల్ని భార్యను ఓదార్స్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కదా నాకు. మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము, వాళ్ళ మమ్మల్ని ఓదారుస్తున్నారు. ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం జగన్ గాని లేకపోతే షర్మిల అయితే అంత దూరం ఉన్నది అనుకో. వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలా స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. మేము నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది ఏం జరుగుతుంది లోపల, మేమేమి ఏడుచుకుంటే వదిలితే వాళ్ళ మమ్మల్ని ఓదారుస్తున్నారు, అలాగే వాళ్ళని వదులుతామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మా లాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. లేదు లేదు షర్మిలకి లేదు, వైఎస్ షర్మిలకి లేదు, జగన్ కి లేదు. నేను అలా నేను చూసాను కదా ఫ్యామిలీ అంతా చూసాను కదా అంతా. ఎట్లా ముఖ్యమంత్రి కావాలి ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుందట. మేమేమో ఏడుస్తున్నాం ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన ఏదో ఇదంతా అంత డ్రామా ఉన్నదా నాయన అని వదిలేసిన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, ఎప్పుడో చెప్పినా అనవసరంగా నన్ను పోయి ఆడ గెలకడమే కదా, నన్ను మంచోని తీసుకుని పోయి చెడ్డ చేసే ప్రయత్నమే కదా. చాలా విషయాలు మాకు తెలుసు, మేము మాట్లాడము పోలేలే మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పి మాట్లాడము అంతే. ఎందుకు వీళ్ళు నోరు వారేసుకుంటారు, ఏం మాట్లాడతారు, ఏందో ఆ శర్మిలకు ఏం పాటి పెట్టిందో ఏందో ఆమెకే తెలుపలేదు అంతా. ఇక్కడ ఉన్నోళ్ళకే దిక్కు లేదు రాడు ఆయన అంటే ఇంకా రోజు ఉన్నోళ్ళకే దిక్కు లేదు ఇక్కడ. సరే అదొకటి. అచ్చా ఇంకోటి పార్టీలు చేంజ్ అని అంటే నేను తెలుసుకున్నా అజయ్ నడికి రిపోర్ట్ వస్తుంది అసలు సార్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఏమైనా పార్టీ చేంజ్ చేసినా చూడు ఒకసారి అని చెప్పి. మరి ఆయన రాజశేఖర రెడ్డి మరి షర్మిల గెలవనట్టున్నది ఈ కథ. వైఎస్ షర్మిల తెలుసుకోవాలి ఈమె. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు గెలిచిండు, గెలిచినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెడ్డి కాంగ్రెస్ పోయాడు కదా. మరి కొత్త పార్టీ పెట్టిన రెడ్డి కాంగ్రెస్ దగ్గర పోయాడు, రెడ్డి కాంగ్రెస్ కూడా గెలిచి మళ్ళా ఆయన డిస్ప్యూట్ వచ్చి ఆ పార్టీలో డిస్ప్యూట్స్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఒకరోజు కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళా రెడ్డి కాంగ్రెస్ లో పోయి వచ్చిండు అంటే రాజశేఖర రెడ్డి గారు సీనియర్ కదా నాకంటే. మరి అట్లాంటి పార్టీ చేంజ్ చేసిందంట ఇది తెలుసుకోవాలి, ఈమె కూతురుగా తెలుసుకోవాలి మా నాన్న ఎక్కడెక్కడెక్కడ ఏమన్నా రాజకీయ మిస్టేక్స్ ఉన్నాయా, లోపాలు ఉన్నాయా. ఆ లోపాలు ఉంటే ఆ లోపాలకు సంబంధించిన దాని మీద ప్రజల దగ్గర పోయినప్పుడు మాట్లాడద్దు. నాసుంటాడు ఎవడో ఉంటాడు ఇట్లానే మాట్లాడడానికి.